ఎంతటి అలసట్లు పడుతుందో, ఎన్ని కష్టాలు పడుతుందో చెప్పడానికి మీకు నేను ఒక కథ చెప్తాను. ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలకు, చంద్రబాబు నాయుడు గారి మోసాలకు ఒక పేదవాడి కుటుంబం ఏ స్థాయిలో బలి అయింది, పేదవాడి కుటుంబం ఏ స్థాయిలో అన్యాయమైపోయింది అని చెప్పడానికి నిదర్శనంగా మీ అందరికీ కూడా ఒక చిన్న కథ నేను ఇవాళ చెప్తాను. ఆ కథ ఏమిటంటే, చెప్పమంటారా కథ? చెప్పమంటారా తల్లి? చెప్పమంటారమ్మా? చెప్పమంటారన్నా? చెప్పమంటారన్నా? ఆ కథ అనగనగనగనగా ఒక ఎమ్మెల్యే ఉండేవాడు. ఆ ఎమ్మెల్యే ఇంట్లో అర్ధరాత్రి ఒక పెద్ద చప్పుడు అయింది. ఒక పెద్ద చప్పుడు వినిపించేసరికి ఎమ్మెల్యే ఉలిక్కిపడ్డాడు. ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఉలిక్కిపడ్డారు. ఉలిక్కిపడి వాళ్ళంతా కూడా ఇల్లంతా కూడా గాలించారు. ఇల్లంతా కూడా గాలిస్తే ఆ ఇంట్లో వంటగదిలో బిక్కు బిక్కున ఒక చినిగిపోయిన బట్టలతో ఒక ఆయన కనిపించాడు. లైట్ ఆన్ చేశాడు ఎమ్మెల్యే గారు. లైట్ ఆన్ చేస్తే ఆ మనిషి కనిపించాడు. ఆ మనిషి ఎమ్మెల్యేకి కనిపించిన వెంటనే ఆ ఎమ్మెల్యేకి ఆ మనిషి బాగా తెలిసిన వ్యక్తి అని చెప్పి ఎమ్మెల్యేకి అర్థమైంది. ఆ వ్యక్తి పేరు నర్సయ్య. పట్టుబడ్డ ఆ వ్యక్తి పేరు నర్సయ్య. వెంటనే ఆ ఎమ్మెల్యే గారు ఆ నర్సయ్యను ఉద్దేశించి అన్నాడు, ఏంటి నర్సయ్య నువ్వు దొంగవా? ఇప్పుడు దొంగతనం చేయడానికి వచ్చావా అని అడిగాడు ఆ ఎమ్మెల్యే ఆ నర్సయ్యను. ఆ నర్సయ్య ఏమన్నాడు తెలుసా? ఆ నర్సయ్య అన్నాడు, నిజమే అయ్యా, ఇంట్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది, అందుకనే ఎవరికి తెలియకుండా బియ్యం తీసుకునే దానికోసం అని చెప్పి మీ ఇంటికి వచ్చాను, పట్టుబడ్డానయ్యా, బియ్యం కోసం వచ్చానయ్యా అన్నాడు ఆ నర్సయ్య. ఎమ్మెల్యే అన్నాడు, నర్సయ్యతో చూసి ఎమ్మెల్యే అన్నాడు, సరే నర్సయ్య, నీకు చదువుకున్న కొడుకున్నట్టున్నాడు కదా, నీకు అన్నం కూడా పెట్టడం లేదా అన్నాడు ఆ ఎమ్మెల్యే ఆ నర్సయ్యను చూసి. నర్సయ్య అన్నాడు, ఆ ఇంజనీర్ అయ్యా నా కొడుకు, ఆ ఉన్నాడయ్యా నా కొడుకు, ఎన్నికలకు ముందేమో గవర్నమెంట్ వాళ్ళు ఏమో, గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్లో ఉన్నోళ్ళు ఫీజులు మొత్తం కడతామని చెప్పి అన్నారయ్యా, గవర్నమెంట్ వచ్చిందయ్యా, ఆ తర్వాత ఫీజుల పరిస్థితి చూస్తే నా ఇంజనీర్ కొడుకు ఫీజులు చూస్తే గోరంత మాత్రమే ఇచ్చారయ్యా, నా కొడుకును మధ్యలో చదువు ఆపించలేక ఆ ఫీజులు కట్టించడం కోసం నాకున్న 3 ఎకరాల్లో 1 ఎకరా ఆ ఫీజుల కోసం అమ్మాల్సి వచ్చిందయ్యా, 3 ఏళ్లలో నాకు 3 లక్షల రూపాయలు అప్పయిందయ్యా అని చెప్పి ఆ నర్సయ్య ఎమ్మెల్యేకి చెప్పాడు. ఆ తర్వాత నర్సయ్య అన్నాడు, ఇంకేముందయ్యా 3 ఎకరాల్లో 1 ఎకరా అమ్ముకోవాల్సి వచ్చిందయ్యా. ఆ తర్వాత 2 ఎకరా అయ్యా, ఇంకో ఎకరా, రుణమాఫీ జరగలేదయ్యా, అప్పట్లో ఏమో ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నోళ్ళేమో అయ్యా రుణాల మాఫీ పూర్తిగా బేషరతుగా చేసేస్తామని చెప్పారయ్యా, బ్యాంకులో పెట్టిన బంగారం కూడా వెనక్కి ఇప్పిస్తామన్నారయ్యా, అధికారంలోకి వచ్చారయ్యా రుణమాఫీ జరగలేదయ్యా, అప్పులు తీర్చడానికి వడ్డీలతో తడిసి మోపడయ్యాయ్యా వడ్డీలు, ఆ వడ్డీలు అప్పులు తీర్చడం కోసం ఉన్న 2 ఎకరా కూడా అమ్మేశానయ్యా అని చెప్పి నర్సయ్య అన్నాడు. ఆ తర్వాత నర్సయ్య, ఇక మిగిలిపోయింది ఆ 1 ఎకరా మిగిలిపోయిందయ్యా 3 ఎకరాల్లో, ఆ ఎకరాలో నేను పంట పండించేందుకు పెట్టుబడుల కోసం అని చెప్పి ఇక బ్యాంకు వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వడం లేదని చెప్పి ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నేను అప్పులు తెచ్చుకున్నానయ్యా, అప్పులు తెచ్చుకొని కష్టపడి పంటేశానయ్యా, పంటేసిన తర్వాత నా పంటకు ఈ 4 ఏళ్లుగా గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో ఇవాళ నా పంటలన్నీ కూడా నష్టపోయాయ్యా, ఇక ఏముందయ్యా, పంటలేసుకున్నాం గిట్టుబాటు ధర లేదు, గిట్టుబాటు ధర లేక పంటలేసుకున్న పరిస్థితిలో అప్పులకు మిగిలిపోయి ఉన్న చివరి ఎకరా కూడా రాసిచ్చేసానయ్యా అని చెప్పి ఆ నర్సయ్య అన్నాడు. నర్సయ్య అన్న మాటలకు ఎమ్మెల్యే అన్నాడు, సరే అయితే మరి మీరు ఎకరం అమ్మి చదివించావన్నావు కదా నీ చిన్ని కొడుకును,
నీ చిన్న కొడుకు ఉద్యోగం చేయట్లేదా అని చెప్పి ఆ ఎమ్మెల్యే అడిగాడు. ఆ ఎమ్మెల్యే ఆ మాట అడిగితే నర్సయ్య అన్నాడు, ఉద్యోగమా సద్యోగమా అయ్యా, ఉద్యోగమా సద్యోగమా అయ్యా, ఏది రాలేదయ్యా, కనీసం ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నోళ్ళు అప్పుడేమో ఎన్నికలకు ముందు ఇదిగో నెలకు 2000 ఇస్తాము, అదిగో నెలకు 2000 ఇస్తాము అని చెప్పి చెప్పారయ్యా. ఆ 2000 రూపాయలు వస్తుందేమో అని చెప్పి నా కొడుకు ఎదురు చూసి 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 కళ్ళు కాయలు కాసాయ్యా నా కొడుకు. తీరా ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి 1000 రూపాయలు ఇస్తారటయ్యా, అది కూడా 6 నెలలు ఇస్తారటయ్యా, ఇంతకన్నా దారుణమైన మోసం అబద్ధాలు ఎక్కడైనా ఉంటాయా అయ్యా అని చెప్పి ఆ నర్సయ్య అడిగాడు ఆ ఎమ్మెల్యే. ఆ తర్వాత ఆ ఎమ్మెల్యే నర్సయ్యను మళ్ళీ ప్రశ్నించాడు, నీ పెద్ద కొడుకు ఏమయ్యాడయ్యా, సోమరిపోతాయ్యా నీ పెద్ద కొడుకు, ఇల్లు వదిలి కదలడం లేదా నీ పెద్ద కొడుకు అని చెప్పి ఎమ్మెల్యే నర్సయ్యను అడిగాడు. నర్సయ్య అన్నాడు, ఇల్లా అయ్యా, ఇల్లు ఎక్కడిదయ్యా, అప్పుడెప్పుడో గతంలో ఈ గవర్నమెంట్ వాళ్ళు రాకముందు మాకు ఇల్లు ఇచ్చారయ్యా, ఆ ఇల్లు శాంక్షన్ అయ్యా, గోడలు కట్టుకున్నామయ్యా, ఆ తర్వాత గవర్నమెంట్ మారిపోయిందయ్యా, గవర్నమెంట్ మారిపోయిన తర్వాత కొత్త ఇల్లు ఇవ్వడం కదా దేవుడు ఎరుగయ్యా, 4 సంవత్సరాలుగా మేము అప్పుడు కట్టిన ఆ గోడలు కూడా వర్షానికి ఆ గోడలు కూడా పోయాయ్యా, చివరికి మేమంతా కూడా మళ్ళీ మా పూడిపాకలు మళ్ళీ బతుకుతా ఉన్నామయ్యా, ఇల్లు ఎక్కడదయ్యా అని చెప్పి ఆ ఎమ్మెల్యేకు నర్సయ్య అన్నాడు. ఈలోగా ఆ నర్సయ్య అన్నాడు, ఈలోగా నా పెద్ద కొడుకు ఒక మంచి అలవాటు చేసుకున్నాడయ్యా అని అడిగాడు. అన్నాడు ఆ నర్సయ్య, ఏమిటా అలవాటు అని చెప్పి అన్నాడు ఎమ్మెల్యే గారు. ఏమిటా అలవాటు అంటే ఏందయ్యా, మీ గవర్నమెంట్ వాళ్ళు మీ వాళ్ళే కదయ్యా, నేరుగా నా ఇంటి ముందరనే ఒక మందు షాప్ పెట్టారయ్యా, మా ఊరు మధ్యలో ఇంకో మందు షాప్ పెట్టాడయ్యా, ఆ తర్వాత 3వ మందు షాపు మా ఊరు చివరిలో పెట్టాడయ్యా, ఇంతకుముందు మందే షాపు లేదు అనుకున్న మందు షాపులన్నీ తీసేస్తాను అన్న పెద్ద మనుషులు గవర్నమెంట్ వాళ్ళ దగ్గరుండి ఇన్ని మందు షాపులు నాకు నా కొడుకు ఎదురుగానే పెట్టేసరికి నా కొడుకు మందుకు బానిసయ్యాడయ్యా, మందుకు బానిసై రోజు తాగొస్తాడయ్యా, రోజు నేను కొడుకుతో గొడవ పడవలసిన పరిస్థితి వస్తూ ఉందయ్యా అని చెప్పి నర్సయ్య అన్నాడు. అప్పుడు ఆ ఎమ్మెల్యే అన్నాడు, సరే నర్సయ్య, మీ భార్య ఉంది కదా, కూలీ డబ్బులు రావా, అవి సరిపోవా మీ తిండికి అన్నాడు ఆ ఎమ్మెల్యే నర్సయ్యను చూసి. నర్సయ్య అన్నాడు, అయ్యా ఎమ్మెల్యే గారు, నా భార్య పోయి 1 సంవత్సరం అయ్యిందయ్యా, డ్వాకరా రుణం మాఫీ కాక మెడలో వాళ్ళమ్మిచ్చిన తాలిబొట్టు అమ్మేసిందయ్యా, ఆ తర్వాత ఇంట్లో పూట గడవక కూలికి పోవడం మొదలుపెట్టిందయ్యా, ఇప్పుడు మమ్మల్ని అంతా కూడా వదిలేసి వెళ్ళిపోయిందయ్యా నా భార్య అని చెప్పి నర్సయ్య అన్నాడు. అప్పుడు ఎమ్మెల్యే అన్నాడు నర్సయ్యను చూసి, వయసు అయిపోయిన వాళ్ళు పోక ఉంటారా అన్నాడు ఆ ఎమ్మెల్యే నర్సయ్యను చూసి అవహేళనగా. నర్సయ్య ఏమన్నాడు తెలుసా, నర్సయ్య అన్నాడు, అయ్యా అమ్మగారి కన్నా నా భార్య చిన్న వయసేనండి అయ్యా అన్నాడు. ఒకరోజు నా భార్య ఇంట్లో కుప్పకూలిపోయిందయ్యా, ఆసుపత్రికి తీసుకెళ్దామని చెప్పి 108 ఫోన్ చేశానయ్యా, ఒకదానికేమో ఫోన్ చేసినప్పుడు డీజిల్ లేదన్నారయ్యా, డ్రైవర్లు స్ట్రైక్ అన్నారయ్యా, ఇంకో దానికి రిపేర్ అన్నారయ్యా, అంబులెన్స్ రాలేదయ్యా, చివరకు ఎలాగో అలాగో కష్టపడి ఆటో వేసుకొని క్యాన్సర్ హాస్పిటల్ ఎక్కడుందో వెతుక్కుంటూ తీసుకెళ్ళానయ్యా. తీసుకెళితే అక్కడేమో వాళ్ళు క్యాన్సర్ అని చెప్పి తేల్చారయ్యా, క్యాన్సర్ అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే క్యాన్సర్ అని తేల్చినప్పుడు ఆ క్యాన్సర్ కోసం వైద్యం ఎక్కడ చేయించుకోవాలని అడిగితే వాళ్ళు వైద్యం అని చెప్పారయ్యా. ఆ వైద్యం కోసం ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని తిరిగిన చోట తిరగకోకుండా తిరుగుతూ వెళ్ళానయ్యా. తిరుగుతూ ఉంటే వాళ్ళేమో క్యాన్సర్ కోసం అదేదో కీమోథెరపీ అంటయ్యా, అదేదో కీమోథెరపీ చేస్తే నయమవుతుంది అని చెప్పి వాళ్ళు కీమోథెరపీ చేస్తామన్నారయ్యా.
చేయండియ్యా బంగారంగా అని చెప్పాను. ఒక రెండు సార్లు కీమో తెరిపి చేశారయ్యా, ఆ తర్వాత లిమిట్ అయిపోయింది అయ్యా అని చెప్పన్నారు. ఇక లిమిట్ అయిపోయింది అని వాళ్ళు అన్నారు. ఎన్నిసార్లు కీమో తెరిపి చేయాలయ్యా అని అడిగితే, ఇది నయం కావాలంటే 7-8 సార్లు చేయాలి, కానీ ప్రభుత్వం ఏమో 2 సార్లకు లిమిట్ ఇచ్చింది, 2 సార్లు అయిపోయింది, ఇక లిమిట్ అయిపోయింది అన్నారయ్యా. ఇక లిమిట్ అయిపోయిన తర్వాత నా దగ్గరికి అమ్మడానికి ఏమీ లేదయ్యా, అందుకనే అమ్మడానికి ఏమీ లేదు కాబట్టి ఆ రోగంతోనే నా భార్య నా కళ్ళ ముందునే పోయిందయ్యా, నా బాధ ఎవరికి చెప్పుకోవాలయ్యా అని చెప్పి నర్సయ్య అన్నాడు ఎమ్మెల్యేని చూసి. అప్పుడు ఎమ్మెల్యే అన్నాడు మళ్ళీ నర్సయ్యతో, అయ్యా నర్సయ్య నీకు తెల్ల కార్డు ఉంది కదా, బియ్యం రావట్లేదా అని చెప్పి, అవి తింటే కడుపు నిండవా అని చెప్పి నర్సయ్యను అడిగాడు ఆ ఎమ్మెల్యే. అప్పుడు ఆ నర్సయ్య ఏమన్నాడు తెలుసా, అయ్యా బియ్యం కోసం ఒకసారి పోతే ఒకసారి వేలు ముద్దలు పడ్డం లేదంటా ఉన్నారయ్యా. అయ్యా ఇంకొకసారి పోతే మా కంప్యూటర్ పనిచేయడం లేదంటా ఉన్నారయ్యా. అయ్యా మళ్ళీ వెళ్తే వచ్చే నెల ఇస్తానన్నా ఈ నెల వద్దులే అన్నారయ్యా. అయ్యా ఇంతకు ముందైతే ఇదే రేషన్ షాపుకు మేము పోతే మాకు అక్కడ కిరిసాయిలు పప్పులు ఉప్పులు అన్నీ కలిపి 9 రకాల వస్తువులన్నీ కూడా నీట్గా ప్యాక్ చేసి ఇచ్చేవాళ్ళయ్యా మాకు ఒక బ్యాగులో పెట్టి, ఇవాళ ఆ రేషన్ షాపుకు పోతే ఉన్న బియ్యం ఇచ్చేది ఒక బియ్యం ఆ బియ్యం కూడా ఇవ్వని పరిస్థితిలో ఇవాళ మేమంతా ఉన్నామయ్యా అని చెప్పి నర్సయ్య అన్నాడు ఎమ్మెల్యేతో. ఆ తర్వాత నర్సయ్యను ఉద్దేశించి ఆ ఎమ్మెల్యే ఏమన్నాడు తెలుసా, నర్సయ్య నువ్వు రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నావు, నువ్వు దొంగతనం చేయడానికి వచ్చి ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నావా, పోలీసులు పిలుస్తానుండు అని చెప్పి ఆ ఎమ్మెల్యే నర్సయ్యను అన్నాడు. అప్పుడు ఆ నర్సయ్య ఏమన్నాడో తెలుసా, అవునయ్యా నా దురదృష్టం, లోకంలో ఉన్న అన్ని కష్టాలు నాకే వచ్చాయి, అందుకే నేను దొంగతనానికి వచ్చాను, మరి మీ వెనకాల ఒక ఆయన బొమ్మ పెట్టుకున్నావు, మరి ఆయన దొంగ కాదా అని చెప్పి నర్సయ్య అన్నాడు. ఆ మాట అంటూ నర్సయ్య అన్నాడు, నాకు రుణమాఫీ లేదండి, నాకు రుణమాఫీ కాలేదయ్యా, నాకు రుణమాఫీ కాలేదయ్యా, మా ఆవిడకు డాక్రా రుణమాఫీ కాలేదయ్యా, నా కొడుకు ఫీజులు రాలేదయ్యా, నెల నెల 2,000 రూపాయలు ఇస్తామన్నారు అది ఈలేదయ్యా, నా పెద్ద కొడుకు బెల్ట్ షాపులు వల్ల తాగుబోతయ్యాడయ్యా, నా ఇల్లు మధ్యలోనే ఆగిపోయిందయ్యా, నా భార్యను ఆసుపత్రికి తీసుకెళ్దామనంటే 108 పనిచేయలేదయ్యా, ఆరోగ్యశ్రీ కాపాడలేదండయ్యా. ఒక పేదవాడికి ఇంతకన్నా మోసం ఇంతకన్నా అన్యాయం చేసే వ్యక్తి ఎవరైనా ఉంటారా అయ్యా అని చెప్పి ఆ మనిషి ఆ నర్సయ్య అన్నాడు ఆ ఎమ్మెల్యేను చూసి. మాట ఇచ్చి నర్సయ్య అంటూ అన్నాడు, మాట ఇచ్చి మోసం చేసిన ఈ వ్యక్తి మీద కేసులు ఉండవాయా అని చెప్పి నర్సయ్య ఎమ్మెల్యేని అడిగాడు. అయ్యా మీలాంటి వాళ్ళను ఎమ్మెల్యే వైపు చూస్తూ నర్సయ్య అన్నాడు, అయ్యా మీలాంటి వాళ్ళను కొనడానికి కోట్లు ఇచ్చి కెమెరాలతో అడ్డంగా దొరికిపోయిన వాళ్ళకి శిక్షలు ఉండవాయా అని చెప్పి ఆ నర్సయ్య ఎమ్మెల్యేని అడిగాడు. ఆ నర్సయ్య ఎమ్మెల్యేతో అన్నాడు, అయ్యా 100,000 కోట్లు అవినీతి చేస్తే కేసులు ఉండవాయా అని చెప్పి ఆ నర్సయ్య అన్నాడు. ఆ నర్సయ్య అంటూ అన్నాడు, అయ్యా ఇదేమి మాయదారి లోకమయ్యా, ఇన్ని అన్యాయాలు మోసాలు అబద్ధాలు చేసిన కేసులు కూడా ఉండవాయా అని చెప్పి ఆ నర్సయ్య అంటే, అప్పుడు నర్సయ్య చెప్పిన కథ ఈ లోపల గ్రామస్తులందరూ కూడా ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి వచ్చి నర్సయ్య మాట్లాడిన మాటలు విని ఆ తర్వాత వాళ్ళంతా కూడా ఎమ్మెల్యేకే 4 చివాట్లు పెట్టి నర్సయ్యని ఇంటికి పంపించారు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం.